సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ మనం తెలుసుకోబోయే నక్షత్రం అశ్లేష నక్షత్రం. అశ్లేష నక్షత్రం అనగానే మనం పుట్టిన సమయానికి చంద్రుడు కనుక కర్కాటక రాశిలో 16.4 డిగ్రీల నుంచి 30 డిగ్రీ లోపల కనుక సంచరించడం మనం పుడితే మనది అశ్లేష నక్షత్రం అంటాం. అశ్లేష నక్షత్రానికి సంబంధించి కొన్ని క్వాలిటీస్ చూద్దాం. అశ్లేష నక్షత్రానికి మేజర్ ఏంటంటే అశ్లేషేషము అనేటప్పటికి ఏంటంటే సర్పము అని అర్థం. సో ఈ ధనిష్ఠ కానీ జ్యేష్ఠ కానీ అశ్లేష కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళకి మిస్టిక్ పవర్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఆస్ట్రాలజీ కన్నా వీళ్ళు ఎక్కువ తాంత్రిక ఎక్స్పర్ట్ని ఎక్కువ కలిసే ఛాన్సెస్ ఉంటాయి అశ్లేష నక్షత్రానికి. అలాగే ఒకటి గమనించాలా, ఈ ఏమంటుంది అని కర్కాటక రాశి నుంచి లెక్కేస్తే కనుక 9వ స్థానం వచ్చేటప్పటికి మీనరాశి అవుతుంది, కాలపురుష చక్ర వచ్చేది 1000 స్థానం అవుతుంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు అశ్లేష నక్షత్రం జనరల్గా ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఫాదర్తో కలిసి ఉండడం, లేకపోతే ఫాదర్కి సంబంధించిన విషయాలు కానీ, ఫాదర్తో విభేదాలు రావడం కానీ, ఫాదర్కి మీకు డిస్ప్యూట్స్ ఎక్కువగా ఉండడం కానీ, లేకపోతే ఫాదర్కి సంబంధించిన బిజినెస్ మీరు రన్ చేయమన్నా మీరు చేయకపోవడం కానీ, ఎంతసేపు ఇండివిజువల్గా ఓన్ ఎఫర్ట్స్ మీద నా అంతటి నేను సంపాదించుకుంది మాత్రమే నాది అనే విషయం దూరంలో మీరు ఉండడం, ఫాదర్ చెప్పినవి మీరు వినకుండా పక్కన పెట్టడం, లేకపోతే ఫాదర్ మాటని పెడచెవిన పెట్టడం అనే రోల్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన రెమెడీ ఏమైనా ఉంటుందంటే, ఈ అశ్లేష నక్షత్రం రోజున స్వామివారు అంటే తిరుపతికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడం, అక్కడ విమాన దర్శనం ఒకటి చేసుకోవడం, అలాగే స్వామివారిని దర్శనం చేసుకోవడం, అది అశ్లేష నక్షత్రంలో చేసుకోగలిగితే కొంత రుగ్మత దక్కే అవకాశం ఉంటుంది. మీ అంతర్గత జాతకాన్ని బట్టి కరెక్ట్ రెమెడీ చెప్పడం జరుగుతుంది. అలాగే అశ్లేష నక్షత్రానికి 7వ స్థానం వచ్చేటికి వీళ్ళకి మ్యారేజ్ ఈజ్ డిలే. అసలు మ్యారేజ్ అవ్వడం అనేది చాలా డిలేడ్ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అశ్లేష నక్షత్రానికి. సో అశ్లేష నక్షత్రానికి ఇంకొక విషయం ఏంటంటే, ఎవరితోటన్నా సరే వీళ్ళు పార్ట్నర్షిప్లు కానీ లేదంటే కనుక మాట మంచి చేసినప్పుడు ఏంటంటే అందరినీ త్వరగా నమ్మి అందరూ వీళ్ళకలాగే ఉంటారనుకోవడం అనేది ఫస్ట్ బిగ్గెస్ట్ మైనస్ ఈ అశ్లేష నక్షత్రానికి. కాకపోతే ఏంటి చాలా స్లోగా తెలుస్తుంది. కాకపోతే ఫైనల్గా ఏంటంటే ఎవరో ఇప్పుడు ఇద్దరు స్నేహం చేసుకున్నప్పుడు అందులో ఒకరు తాశేషులు అనుకుంటే ఫైనల్గా వచ్చేటటువంటి అశ్లేష ఇస్ ద బ్యాడ్ అని అంటే ఒక క్రియేషన్ అనేది అక్కడ జరుగుతుంది. కాబట్టి లేకపోతే అశ్లేష నక్షత్రానికి నమ్మి మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో దీనికి సంబంధించిన రెమెడీ ఏంటంటే, రేవతి నక్షత్రం అంటే మకర రాశిలో రవి డైరెక్షనల్ స్ట్రెంగ్త్ పొందుతాడు, మీ ధనాధిపతి కూడా ఆయనే అవుతున్నాడు, మీ కుటుంబాధిపతి, మీ వాక్ సిద్ధి కూడా ఆ రవి నుంచి వస్తుంది. కాబట్టి మాట కొంచెం ఇదిగా ఉన్నప్పటికీ కూడా అంటే వేరే బయట వ్యవహారాల్లో దాని నా ఉద్దేశం అంటే పార్ట్నర్షిప్స్ కానీ నెట్వర్క్ సర్కిల్స్లో కానీ ఇలాంటివి మీకు మంచి కీర్తి ప్రతిష్టలు రావాలనుకుంటే కనుక ఆరెంజ్ కలర్ వేసుకుని మీరు వ్యవహారాలు ఏమైనా చక్కబెట్టుకున్నా, పెళ్లికి సంబంధించిన లేకపోతే ప్రజల్లో కీర్తి ప్రతిష్టలు కావాలనుకున్నా కాషాయంలో కనీసం ఆ టవల్ కానీ కర్చీఫ్ కానీ పెట్టుకుని చేసుకోవడం కూడా మీకు శ్రేయస్కరమని చెప్తారు. అసలు మీ జాతకానికి పంచమ స్థానం అవుతుందంటే వృశ్చిక రాశి, అది 8వ అవుతుంది, 8వ గర్భం అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళినప్పుడు జేబులో నిమ్మకాయ గట్రా పెట్టుకోవడం చాలా శ్రేయస్కరమైన పని. ఇంకొక విషయం ఏంటంటే, అశ్లేష నక్షత్రానికి బుధుడు తృతీయ స్థానాన్ని వ్యవహరించడం, కష్టపడి పనిచేయాలని కోరుకుండడం, కాకపోతే వీళ్ళకి అశ్లేష నక్షత్రానికి బాగా విపరీతంగా కలిసి వచ్చే ఫీల్డ్ ఏం ఫీల్డ్ అని అంటే శుక్రుడు లాభస్థానం ఉంటుందో వృషభ రాశి దీనికి అవుతుంది. కాబట్టి కాలపురుష అంటే లగ్నాతో చెప్తున్నాను కాలపురుష చక్ర రీత్యా, అలాగే కాలపురుష న్యాచురల్ జోడియాక్స్ తీసుకుంటే వృషభ రాశి అనేది ధనస్థానం అవుతుంది, ఈ లగ్నానికి వచ్చినాడు కది లాభస్థానం కింద అవుతుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా సరే శుక్రుడికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా అంటే మీడియా అండ్ ఆర్ట్స్, మొట్టమొదటిగా మీడియా అండ్ ఆర్ట్స్ వస్తుంది. అలాగే వాక్ సిద్ధితో వీళ్ళకి రైటింగ్ స్కిల్స్ కూడా చాలా బాగుంటాయి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే చంద్రుడు చూడండి, రాశాధిపతి వచ్చినాడు చంద్రుడు అవుతున్నాడు, ఈ నక్షత్రాధిపతి వచ్చి బుధుడు అవుతున్నాడు. చంద్రుడు అంటే మనస్కారకుడు, మైండ్, థాట్ ప్రాసెస్, ద వే యూ థింక్, ఈ ఆలోచన శక్తి అంతా కూడా చంద్రుడి నుంచి పడుతుంది. చంద్రుడి నుంచి తల్లి కూడా సూచించబడుతుంది. వీళ్ళు బాగా తల్లికి బాగా క్లోజ్ అవుతుంటారు, ఫాదర్కి మాత్రం డిటాచ్ అవుతుంటారు. ఈ కాంబినేషన్ అనేది వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే, బుధుడు దీనికి నక్షత్రాధిపతి అవుతున్నాడు కాబట్టి ఈ బుధుడికి అది మిస్టిక్ బుధుడు, మళ్ళీ ఇక్కడ అశ్లేష నక్షత్రం కాబట్టి మిస్టిక్ బుధుడు. అలాగే ఇంకొకటి ఏంటి, అశ్లేష రాశాధిపతి చంద్రుడు, మైండ్ ప్రాసెస్ ఆయన చూస్తే ఈయనేంటి, ఈయన అకౌంటెంట్స్ అనమాట, ఆయనేమో సరదాగా బండి మీద తిరుగుదాం అంటే ఈయన కూర్చుని లెక్కలు రాయమని చెప్తుంటాడు. సో ఈ కాంబినేషన్ పైకి ఇంటెలిజెన్స్, ఇంటలెక్చువాలిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా బుధుడు నుంచి వస్తాయి. చంద్రుడు మాత్రం మైండ్ ప్రాసెస్, ద వే యూ థింక్, ద థాట్ ప్రాసెస్ అంతా కూడా చంద్రుడి నుంచి వస్తుంది. పీస్ఫుల్నెస్ అనేదేమో చంద్రుడు ఇస్తాడు, టెన్షన్ అనేదేమో, టెన్షన్ అంటే టెన్షన్ క్రియేట్ చేసేదంతా కూడా ఎందుకంటే మైండ్ని డిస్టర్బ్ చేసేది బుధుడు. సో అంటే బుధుడు ఇప్పుడు పాదరసం అంటే వీళ్ళకి ఏంటంటే ఏదన్నా వృత్తి పట్ల
ఆ వృత్తిలో కనుక వీళ్ళు ఖచ్చితంగా నిలబడగలిగితే, అంటే ఆ వృత్తిని కంటిన్యూటీగా చేయగలగాలి, ఒక 2-3 సంవత్సరాలు కంటిన్యూటీగా కనుక ఎక్కువ కాల పరిమితుల్లో చేయగలిగితే ఏ వృత్తి అన్నా సరే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది, వీళ్ళకి వంట వరకు కూడా వస్తుంది. సో అలాగే వేరే వాళ్ళతో ఎలా మాట్లాడాలో, ఎలా బిహేవ్ చేయాలనే విషయాలు కూడా అన్నీ బాగా తెలిసి ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే వృత్తిని ఎక్కువ కాలం కొనసాగించడంలో కొంచెం ఇబ్బంది పడతారు, కాబట్టి ఆ వృత్తిని ఎక్కువ కాలం కొనసాగించే ప్రయత్నం మీరు చేస్తే కనుక ఆ వృత్తిని ఎక్కువ కాలం చేయడం కూడా మీకు ఒక రెమెడీ ఉందని కూడా మీరు తీసుకోవాలా. అలా వృత్తిని నిలబెట్టుకోవడం కూడా మీకు చాలా చాలా మంచిది. అలాగే మీకు రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యవహారాల్లో, అంటే యాక్చువల్గా ఇది రియల్ ఎస్టేట్ అని నేను చెప్పడం కరెక్ట్ కాదు, కానీ వాస్తవానికి చెప్పాలంటే ఈ అశ్లేష నక్షత్రానికి సంబంధించి యాక్చువల్గా ఇది కేసీఆర్ కూడా ఇదే నక్షత్రం. ఆయన మీరు మొదటి నుంచి కూడా ఆయన యొక్క లైఫ్ స్టైల్ మీరు గమనించుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఆయన కూడా చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సల్టెన్సీస్కి సంబంధించిన ఫారెన్ రిలేటెడ్ కన్సల్టెన్సీస్ చేసుకుంటానే అలాగా చాలా వివిధ రకాలైన మీడియేటింగ్స్ చేసుకుంటా ఆయన ఈ రోజున సీఎం స్థాయికి వెళ్ళాడు. అంటే అశ్లేష నక్షత్రంలో ఆ పవర్ ఉన్నది. అందుకనే మీడియా అండ్ ఆర్ట్స్ చాలా విపరీతంగా కలిసి వస్తాయి. కావాలంటే మీరు జస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, పోయిన ఏడాది రాకపోచేటోడికి మీకు కృతిక నక్షత్రం మీద ఉండి ఇప్పుడు భరణి నక్షత్రం మీదకి వస్తాడు. మీరు చూడండి, ఇప్పుడు మీడియా నాట్స్కి సంబంధించిన ఏదైతే వృత్తి వ్యాపారాల్లో కనుక మీరు ఉంటే, మీడియాకు సంబంధించి కానీ ప్రింట్ మీడియా, మీడియా అంటే ఇక్కడ 2 రకాలుగా చూడాలి, ప్రింట్ మీడియా ఈజ్ ఆల్సో మీడియా అండ్ డిజిటల్ మీడియా ఈజ్ ఆల్సో మీడియా అండ్ ప్రజెంట్లో మీరు సోషల్ మీడియాలో కనుక విపరీతంగా అండ్ యాక్టివేషన్స్ ఉంటే, పర్టికులర్గా అశ్లేష నక్షత్రం 2022 నుంచి 2023 వరకు కనుక పొలిటికల్ స్థితిలో పొలిటికల్కి సంబంధించిన మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ పొలిటికల్గా అడ్వర్టైజ్మెంట్ చేయడం, ప్రమోషన్స్ చేయడం, లేకపోతే పొలిటికల్ పార్టీస్లో వాళ్ళతో కానీ మీరు చేరడం, అలాంటిది ఏది చేసినా ఈ సంవత్సరంలో విపరీతమైన ధనాదాయాలు కీర్తి ప్రతిష్టలు తీసుకురావడానికి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా దోహదపడుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే సప్తమ స్థానంలో పెళ్లిళ్ళు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ సమయంలో శని కూడా స్వక్షేత్రాన్ని ఉండడం ఒక ప్లస్ పాయింట్ అని కూడా మీకు చెప్పొచ్చు. ఒక డిలే అనిపించినప్పటికి ఇప్పటి వరకు కొంచెం పర్వాలేదని చెప్పొచ్చు. అలాగే మీకు ఇంకొక విషయం ఏంటంటే ఈ మీడియేటింగ్ అనే మాట ఒకటి ఉంటుంది. బుధుడు అంటే ఏంటి, ఒక చూడండి బుధుడికి లక్షణం ఏంటంటే జాయిన్ చేస్తుంటాడు దేనైనా, ఒక బ్రిడ్జ్ టైప్ అనమాట. సో ఒక మీడియేటింగ్ అది రియల్ ఎస్టేట్ కావచ్చు, ఎందుకంటే రియల్ ఎస్టేట్స్లో వీళ్ళు మీడియేట్ చేయడానికి పనిచేస్తారు. ఒక ఎవరికో ఒక విషయం తెలియదు ఇంకోళ్ళ దగ్గర, లైక్ రియల్ ఎస్టేట్ మీడియేట్స్ ఏం చేస్తారో, ఒక విషయం దగ్గర పొలం తీసుకున్నా, ప్రాపర్టీ తీసుకున్నా, వేరే వాళ్ళ దగ్గర డబ్బున్న వాళ్ళ దగ్గర అమ్ముతారు కదా, ఈ రకమైన మీడియేట్ అంటే కనెక్ట్ చేస్తారన్నమాట. ఈ కనెక్టన్స్ ఈజ్ కాల్డ్ అశ్లేష నక్షత్ర. ఈ శేషం అనేది అక్కడ ఉపయోగపడుతుంది. అలాగే అశ్లేష నక్షత్రానికి బాగా కలిసి వచ్చే వ్యాపారాలు కూడా చెప్తాను. ఆ శేషము అనేటువంటి మీరు చూడండి పాయిజన్ అనేది ఉంటుంది, వీళ్ళు ఒక మత్తు అనేది ఉంటుంది. అందుకనే చూడండి మీరు ఎనస్థీషియా డాక్టర్స్ చాలామంది అశ్లేష నక్షత్రాలు ఉంటారు, మీరు గమనించండి. అలాగే ఇంకొకటి ఏంటంటే అలా వేరే రకాల ఈ ఆయుర్వేదిక్కి సంబంధించిన లేకపోతే ఫార్మాసిటికల్కి సంబంధించిన వ్యాపారాలు కూడా ఈ సంవత్సరంతో కూడా బ్రహ్మాండంగా రాణిస్తారు. అలాగే ఫార్మాసిటికల్లో పెట్టుబడులు బాగా రాణిస్తే, ఫార్మాసిటికల్ వ్యాపారాలు బాగా రాణిస్తే అశ్లేష నక్షత్రం వాళ్ళు జాతకాన్ని కరెక్ట్గా వాళ్ళు కనుక చూసుకుంటే కనుక రొయ్యల చెరువులు, చేపల చెరువుల్లో కూడా పెట్టుబడులు కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం కూడా మీరు గమనించాలి. అశ్లేష నక్షత్రం ఇంకోటి అంటే ఫాదర్కి ఏమో విపరీతమైన కీర్తి ప్రతిష్టలు తండ్రి పొందుతాడు, కానీ అలాంటి తండ్రి 10 మందికి సమాధానం చెప్పి అందరితోటి దోహదపడ్డ ఎక్కువ అవకాశం ఉంటుంది అశ్లేష నక్షత్రానికి. కానీ ఆ తండ్రి మాట ఈ అశ్లేష నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు వినడం అనేది కొంచెం కష్టం. సో ఇదొక్కటి మీరు గమనించాలి. ఊరంతా కూడా తండ్రి ఒక రకంగా ఖ్యాతి అనిపకూడుతుంటే ఆ తండ్రి మాట వినకపోవడం అనేది కొంచెం మా ఇబ్బందిగా తండ్రి ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా అశ్లేష నక్షత్రం వాళ్ళకు ఉంటాయి. కాబట్టి అశ్లేష నక్షత్రం వాళ్ళకి బ్రహ్మాండమైన రెమెడీ ఏంటంటే భాగ్యస్థానాలు. భాగ్యము అంటే 9, 9 అంటే తండ్రి పితృదేవతలకు సమానం. అందుచేత ఏంటంటే మీరు కనుక తండ్రి పాదాలకు నమస్కరించాలి. ఎప్పుడు నమస్కరించాలా? అశ్లేష నక్షత్రం రోజున శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానీ, తిరుపతి కానీ, అరుణాచలంలో కానీ, ఎప్పుడైనా సరే ఇలా అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ, కుదరకపోతే కనీసం శనివారం నాడన్నా కానీ సోమవారం నాడన్నా రాశిరీత్యా లేదా బుధవారం నాడన్నా తండ్రి పాదాలకు నమస్కరించి అక్షంతలు వేయించుకుని ఆయన్ని కనుక మీరు పట్టుకుంటే ఎంతో అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు, మోక్షాన్ని పొందగలుగుతారు, పీస్ఫుల్నెస్ అనేది వస్తుంది. ఎందుకంటే మీనరాశిలో చంద్రుడు కూడా 75% ఉచ్చస్థితిని పొందుతాడు, కాబట్టి పీస్ఫుల్నెస్ అనేది వస్తుంది. చంద్రుడు ఎప్పుడైతే పీస్ఫుల్నెస్ ఇచ్చాడో చంద్రుడు అక్కడ నుంచి మీకు ధనాదాయాలు కూడా ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంకోటి అంటే మీరు ఎక్కువ జీవితంలో ట్రావెలింగ్ ఒక దగ్గర కుదంగా ఉండరు. ఎప్పుడు చూసినా కంఫర్ట్ కావాలి, ఏసీ లేకపోతే పడుకోలేని తత్వం కింద మారిపోతారు. కాబట్టి మీరు కొంచెం కష్టపడాలండి. ఈ సంవత్సరం ఏం చేద్దంటే దశమ స్థానంలో ఇప్పుడున్న గ్రహాలు కాబట్టి ఇప్పుడున్న గ్రహాలు రాహు భరణి నక్షత్రం మీదకి ఒకటి వస్తున్నాడు. సో మీడియా అండ్ ఆర్ట్స్ మీద, ఈవెంట్ మేనేజ్మెంట్స్ మీద, మీడియాకు సంబంధించిన ఏ విషయం అన్నా సరే పర్టికులర్గా పొలిటికల్ సైడ్ అయితే కనుక ఇది బ్రహ్మాండంగా కలిసి వచ్చే అవసరం ఈ సంవత్సరం అంతా కూడా. అలాగే
అలాగే ఆశ్లేష నక్షత్రం ఇంకోటంటే వేయి స్థానం కూడా బుధుడే ఉన్నాడు కాబట్టి సంతకాలు గట్రా పెట్టేటప్పుడు డాక్యుమెంట్ విషయంలో ఒకటికి 10 సార్లు చదువుకుని పెట్టండి. స్నేహితులు జనరల్గా ఏంటంటే మీకు వచ్చిన ప్రాబ్లం అంటే స్నేహితులు బాధని మీరు లోపలికి తీసేసుకుని వాళ్ళ కోసం మీరు బాగా బాధపడిపోయి వాడి ఏడుపు కూడా మీరే ఏడు చేసి వాడికి చేయాల్సినవన్నీ కూడా మీరు చేసేసి మీరు సర్వనాశనం అయిపోవడానికి చూసుకుంటారు తప్పించి వాడిని ఎవడనో లేపి మీరు ఇందులో బుధులో పడినట్టు ఉంటారు. కాబట్టి మీరు కొంచెం ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించి అలాంటి మనం కొంచెం బాగున్నప్పుడు మనం 10 రూపాయలు ఇచ్చినా తప్పులేదు, మనం వాడికి 100 రూపాయలు ఇచ్చి మనం అడుగు తినడం కరెక్ట్ కాదు. కాబట్టి మీరు కొంచెం ఈ విషయంలో ఆలోచించి ఆచి చూచి వెళ్ళాలన్నమాట. అలాగే ఈ శని ఇప్పుడు అష్టమ స్థానానికి వస్తున్నాడు కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. అశ్లేష నక్షత్రానికి వివాహాలు కుదిరే అవకాశం మే జూన్ జూలైలో వ్యవహరించా మంచిదే, కానీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త పడాలా, ఎందుకంటే అష్టమ స్థానంలోకి వచ్చేది శని వస్తున్నాడు. అంటే మీరు నేను రాశిరిచ్చా చెప్తున్నాను, అందులో నక్షత్రానికి పూర్తి అలాగే నక్షత్రానికి క్వాలిటీస్ వచ్చినప్పటికి పెర్ఫ్యూమ్ బిజినెస్లు కూడా మీకు బాగా కలిసి వస్తాయి. ఓకే, అలాగే మీకు ఎప్పుడన్నా ఆరోగ్యం అలసటగా ఉన్నది అని అనుకుంటే అశ్లేష నక్షత్రం ఎప్పుడైనా సరే వీలైనంత మేరకు రోజు కూడా శివుడికి ఒక చెంబుడు నీళ్ళు వేయండి. మీరు డబ్బులు ఖర్చుపెట్టి ఎగేసుకొని రెమెడీలు అయ్యి గట్టా చేసేసుకోకండి. ఓ చెంబుడు నీళ్ళు శివుడి మీద పోతే మీకు జన ఆకర్షణ పెరుగుతుంది ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే మెరిటల్లో మీకు పెళ్ళైన తర్వాత యాక్చువల్గా కొంచెం పీస్ఫుల్ లైఫ్ అనే చెప్పొచ్చు. పెళ్ళైన తర్వాత మరీ ఎంత ఇబ్బంది అని కాకుండా పర్వాలేదు, పెళ్ళి అవ్వడమే పెద్ద మీకు గండం కానీ పెళ్ళి అయిన తర్వాత కొంచెం పర్వాలేదనే చెప్పొచ్చు. అది పెద్ద ఇబ్బందిగా ఏముండదు, ఎందుకంటే స్వచ్ఛ సప్తమ అష్టమాధిపతులు కూడా శని అవుతాడు కానీ కొంచెం పర్వాలేదనే చెప్పొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆరో స్థానానికి వచ్చినప్పటికి మీకు ఈ ప్రింట్ మీడియా మీరు ఎప్పుడైనా గమనించండి నెట్వర్క్ సర్కిల్స్ అనేవి మీకు నెట్వర్క్ సర్కిల్ సర్కిల్స్లో శత్రువులు అంటే మీకు కనిపించే శత్రువుల కన్నా విద్రోహం చెప్తాడు కదా కనిపించిన శత్రువులు అనేది ఒక డైలాగ్ ఉంటుంది. అలాగే ఏంటంటే మీరు కూడా ఆ కనిపించిన శత్రువులతో ఎక్కువ బాధలు ఈ అశ్లేష నక్షత్రం పడతాయి. కాబట్టి మీరు ఎదుటి బాధలు లోపలికి తీసేసుకుని ఈ రకమైన యాక్టివేషన్ చేస్తారు. కాబట్టి మీరు చేసుకోవాల్సిన మంచి రెమెడీ ఏంటంటే మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవడం కానీ లేదా కుంకుమ పూజ చేయడం కానీ అశ్లేష నక్షత్రానికి మంచి విషయం కానీ చెప్పొచ్చు అనమాట. అలాగే ఇంకొక విషయం అంటే ఎప్పుడైనా ప్రతి పౌర్ణమికి కూడా ఎందుకంటే రాశిరీత్యా కర్కాటక రాశి కాబట్టి కర్కాటక రాశి అంటే ఒక పాండవ లేక్ కాబట్టి ఎప్పుడైనా సరే నదీ తీరానికి కానీ లేదంటే సముద్రానికి దగ్గరలో ఉన్న ఏదన్నా దుర్గామాత టెంపుల్ కానీ లేకపోతే శక్తికి సంబంధించిన టెంపుల్స్ ఏదైనా ఉన్నా అలాంటి దగ్గరికి వెళ్తే తెలియకుండా అకస్మాత్తుగా ధనలాభం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే అశ్లేష నక్షత్రానికి గొప్ప విషయం మిస్టిక్ నక్షత్రం కాబట్టి హ్యాకింగ్ చేసే అవకాశం ఎక్కువ కూడా, ఎందుకంటే బుధుడికి మూల త్రికోణం వచ్చినప్పుడు కన్యారాశి పడుతుంది కాబట్టి అక్కడ మీకు ఎప్పుడైనా చూడండి వీళ్ళు హ్యాకర్స్ ఉంటారు. ఇందులో హ్యాకర్స్ అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండు హ్యాకర్స్ ఉంటారు, ఒక లీగల్ అండ్ ఇల్లీగల్ హ్యాకర్స్ కూడా ఉంటారు. కాబట్టి వీళ్ళకి హ్యాకింగ్ బిజినెస్లో ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం పర్టికులర్ 2022 నుంచి 2023 చూసుకుంటే 9వ స్థానానికి ఎప్పుడైతే గురుడు వస్తాడో తృతీయ స్థానం అంటే మీరు ఓన్ ఎఫర్ట్స్ మీద వాక్ సిద్ధి మీద ప్రింట్ అండ్ మీడియా మీద మీ రైటింగ్ స్కిల్స్ మీద ఏదైతే ఉన్నదో బ్రహ్మాండమైన కథలు రైటర్స్ ఎవరైనా ఉంటే సినిమా స్టోరీలు అది రాసేలాగా అయితే బ్రహ్మాండంగా ఏ రాజమౌళికి కూడా రాజమౌళి గారు అలాంటి దగ్గర కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. సో రైటింగ్ స్కిల్స్ కానీ మీ వాక్ సిద్ధి కానీ ఎందుకంటే గురుడు 9వ స్థానం ఏ స్థానం నుంచి తృతీయానికి వస్తున్నాడు కాబట్టి చాలా వడ్డీలు బ్యాంకులు గట్ర ఏదైనా ఈఎంఐలు ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా క్లియర్ అయ్యే అవకాశం కూడా అశ్లేష నక్షత్రానికి ఉన్నది. అశ్లేష నక్షత్రం వాళ్ళకి జనరల్గా ఏంటంటే పెళ్లికి డిలే అవడం అనేది ఒకటి ఒక ఇది ఉంటుంది కాబట్టి క్వాలిటీ మీకు ఒకరి పెళ్లి కావట్లేదు ఏ ఫొటోస్ పంపించాలండి లేకపోతే ఎలాంటి ఫోటోలు పంపిస్తే మేము మాకు త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయండి అంటే ఏ ఫోటోలు పంపించాలా ఏ రంగు దుస్తులు వేసుకుని ఫోటోలు పంపించాలా ఏ భగవంతుడి దగ్గర ఫోటోలు దిగి పంపిస్తే త్వరగా అవతల నక్షత్రం వాళ్ళు ఒప్పుకుంటారు. ఇలాంటి అన్ని విషయాల్లో కూడా మీ అంతర్గత జాతకంలో అంశ నవాంశ దశాంశ చక్రాన్ని పరిగణలోకి తీసుకుని క్లియర్గా చెప్తాను. అలాగే నెక్స్ట్ ఇంకోటంటే మీకు ఏ కెరియర్లో మీరు రాణిస్తారో ఈ రాబోయే 2022 నుంచి 2023 ఏ కెరియర్స్లో మీరు వెళ్ళాలా ఈ విషయాలన్నీ చూడాలంటే అంతర్గత జాతకంలో బలాలు ఎలాగ ఉన్నాయి ఆ విషయాన్ని తీసుకుని దశానాథుడు ఏ దశ నడుతుంది దాన్ని బట్టి ఇటు గోచారరీత్యా ఇటు అలాగే మీ యొక్క జాతక పూర్తి అంతర్గత పూర్తి విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని చెప్పడం జరుగుతుంది. దీనికి మీ డీటెయిల్స్ పంపించవలసిన చిన్న మా కింద నా వాట్సాప్ నెంబర్ ఉన్నది, అలాగే డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఐడి ఉంటుంది. పెళ్లి విషయానికి సంబంధించి పొంతన కావాలనుకుంటే ఈమెయిల్కి మీ డీటెయిల్స్ పంపించండి. మీ అంతర్గత జాతకం పూర్తిగా తెలుసుకుని ఏ వృత్తి వ్యాపారంలో మీరు రాణించగలుగుతారు ఈ సంవత్సరం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలా పిల్లలకి ఎలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్ డీటెయిల్స్ పంపించి అపాయింట్మెంట్ తీసుకోండి. ధన్యవాదాలు, నమస్కారం.